బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 119వ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ లోని అంబర్పేట పరిధిలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ధర్నా పేరుతో డ్రామాలు ఆడుతూ జ్యోతిరావు పూలే జయంతి ప్రాధాన్యత తగ్గించారని, ఢిల్లీలో కేసీఆర్ చేపట్టిన రైతు దీక్షలు సురభి నాటకతో పోలుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో స్వేచ్ఛ సమానత్వం, మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగు చాడల్లో ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తూ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్నా చేస్తారు జంతర్ మంతర్లు అనుకున్నా, నాకు ఇప్పుడే తెలిసింది జంతర్ మంతర్లు కాదట, తెలంగాణ భవన్లు. మొన్నటి వరకు సురభి జరిగింది, ఆడ సురభి నాటకాలు వేసిండేది. ఉగాది శుభ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సురభి 2 రోజులు నడిచింది, ఇది ఇవాళ 3వ రోజు నడుస్తుంది. ఇది సురభి నాటకం అనేది నేను ఆనాడు ఉండే నా దృష్టాన్ని చూసిన గతంలో వాళ్ళు శివాజీ దగ్గర ఏది సైనికులుగా పనిచేసిన వాళ్లకు ఆధారాలు లేకుండా గ్రామాలలో పాటలు పాడుకుంటూ తిరిగే వాళ్ళు సురభి నాటకం 2 రోజులు వేశారు. కేసీఆర్ అన్ని బాగా చేసిన ఇదే రోజు ఎందుకు అనుకున్నావు రాబోయ్? నిన్ను చూసి తోటవాడు తొడగోసుకుంటే నేను బెడగోసుకున్నట్టు ఈడ ఇందిరా పార్క్ దగ్గర ఈడ పెట్టింది. ఇద్దరు కలిసి అంబేద్కర్ పుట్టినరోజుకు అన్యాయం చేసిండు. ఎందుకు చెప్పు సారీ, మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని ఉన్న ప్రాధాన్యతను తగ్గించిండు అనేది చెప్తా. ఎందుకంటే ఇదే రోజు దొరికిందా? నువ్వేమో సురభి నాటకాలు 2 రోజులు వేస్తే 3వ రోజు నువ్వేస్తున్నావు. నిన్ను చూసి నేను ఈడ కూర్చుంటాను, ఈడ కూర్చున్నారు. ఇద్దరు కలిసి రైతుల నోట్లే మట్టి కొడుతున్నారు. ఏదైనా యాసంగి పంట కొనాలి, నువ్వు కొంటావా వాడు కొంటావా కనవసరం. కానీ నాకు తెలిసినంత మటుకు పంట పండించేది రైతులు, రైతు మందు నువ్వు ఇస్తున్నావు. కానీ ఈరోజు ఓట్లు నీకేసిండ్రు, మరి నువ్వే కొనాలి. ఇక నువ్వు అన్న గతం ఏమన్నావు? గజ్వేల్లో నరేంద్ర మోడీ. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.